అమ్మవారు గత కొన్ని వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెళ్తున్న అమ్మవారు. ఈ అమ్మవారి మహాత్మ్యం ఏంటంటే స్పెషల్గా ఎవరికైతే లైక్ గజ్జి దురద ఇలాంటివి ఉంటాయో అలాంటి వారు అమ్మవారి నీళ్ళతో స్నానం చేసినట్టయితే ఆ గజ్జి దురద అలాంటివి కూడా అన్ని రోగాలు కూడా నయమవుతూ ఉంటాయి. అదేని కాకుండా తెలంగాణలో నలుమూల ప్రాంతాల నుండి కూడా ఈ బలకంపేటల్లమ్మ దేవాలయం చాలా ప్రఖ్యాతిగాంచింది. ఈ దేవాలయంలో గత సుమారు ఒక 30 సంవత్సరాల నుండి కదంటే ఈ అమ్మవారి కళ్యాణం అతి వైభవంగా వేదోక్తంగా శాస్త్రోక్తంగా రెండు రకాలుగా జరపబడుతూ ఉన్నది. ఆ రకంగా దినదినా వృద్ధి చెందుతూ గతంలో లోపల చేసేవాళ్ళం అలాంటి అంటే జనాలకు అనుకూలంగా బాగుండాలనే ఉద్దేశంతో ఈ బయటికి తీసుకొచ్చి గతంలో 10 సంవత్సరాల క్రితం మేము అదంటే ఈ అమ్మవారి కళ్యాణాన్ని లోపల ఉన్నదాన్ని బయటికి తీసుకొచ్చి రథోత్సవం కళ్యాణం రెండు కూడా ఒకేసారి చేసి రేపు ఈరోజు కళ్యాణము ఎంతైతే వైభవంగా చేశామో ఇంతకన్నా రెట్టింపుగా కొన్ని వేల సంఖ్యలో కదంటే రేపు అమ్మవారి ఊరేగింపు కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతూ మన బలకంపేట పురవీధుల్లో తిరుగుతూ ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం వల్ల మా బలకంపేట నివాసులు చుట్టుపక్కల పరిసరాల వాళ్ళు కూడా అందరూ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో అమ్మవారి నమ్ముకున్న భక్తులందరూ కూడా ఆ రకంగా వర్ధిల్లుతున్నారు. కాబట్టి ఈ రకంగా అమ్మవారికి రోజు కూడా ఒకప్పుడు ఆదివారం మంగళవారం గురువారం ఉండే జనాలు ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు కదా అంటే ప్రతిరోజు కూడా అమ్మవారి గుడి దగ్గర పెద్ద జాతరగా ఉంటా ఉంది. అమ్మవారి ఆశీస్సులు అమ్మ అందరికీ మెండుగా ఉండాలని మరొకసారి మేము కూడా కోరుకుంటూ బుల బలకంపేటల్లమ్మకి